హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెళ్ళి ఇవాళ వీడియో లేట్ అయింది బికాజ్ ఇవాళ ఏం కంటెంట్ క్రియేట్ చేయలేదు నేను పర్సనల్గా. నిన్న ప్రణవ్యతో వాల్కెనో చేయాలి, అన్ని ఐటమ్స్ రెడీ చేసి ఉంచాలి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అని షేర్ చేశాను కదా. సో అది ఎలా చేసాం ఏంటి మీకు కూడా చేయాలనిపిస్తే యూట్యూబ్లో వెరైటీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, నేను దాని నుంచి ఇంట్లోనే ఎలా చేశానని చూపిస్తాను. చూసి ముందుగా ఒక కింద వెడల్పాటి గిన్నె తీసుకున్నాము, డిష్ లాంటిది. దాంట్లో కొంచెం హైట్ ఉన్న గ్లాస్ పెట్టి, అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దాన్ని పెట్టి, ఆ గ్లాస్ ఉన్న మూతి ఎంత ఉంటుందో ఆ పార్ట్ అంతా హోల్ మనం చేసి పెట్టాలన్నమాట. సో ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి మనకి పొంగుతుంది కదా. సో అచ్చు మన వాల్కెనో అగ్నిపర్వతం ఎలా పొంగుతుందో అలాగే తెలుస్తుందన్నమాట. ఇప్పుడైతే చూద్దాము. ఈనో ఉంటే ఈనో యూస్ చేసుకోవచ్చు, సోడా ఉప్పు ఉంటే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. మీరు దానికి బేసిక్గా మీకు తెలుసు కదా, సోడా ఉప్పు వెనిగర్ కలిస్తే ఏమవుతుంది, నురగొస్తుంది, పుస్సుమని పైకి పొంగొస్తుంది. సో అదే అన్నమాట, ఇక్కడ ప్రణవ్యతోనే వేయిస్తున్నాను. 4 to 5 స్పూన్స్ తనే ఇంత అంత నేను ఏం లేదు వేస్తానంది వేయించాలన్నమాట. సో ఇంకా ఒక్కసారి మనం చూపించేసాం కదా, ఇంకా రోజంతా అదే పని. ఆ ప్యాకెట్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా, ఆ బాటిల్ వెనిగర్ ఫినిష్ అయ్యేదాకా ఈరోజు నిన్న ఆడుతూనే ఉందన్నమాట. ఇది ఆరెంజ్ కలర్ది, ఫుడ్ కలర్ లేకపోతే మనం ముగ్గులో వేస్తాం కలర్, అది ఉంటే ఇచ్చానమాట వేస్తుంది తను కూడా జాగ్రత్తగా. సో ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే షాంపూ కానీ కొంచెం నురగ రావడానికి ఈ విమ్ లిక్విడ్ లాంటివి కానీ డిష్ వాషింగ్ లిక్విడ్స్ వేయమన్నారు, అందుకని నేను విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసి ఉంచాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలవడానికి, ఎందుకంటే విమ్ వేసాను కదా మళ్ళీ కింద సోడా ఉప్పు ఉండిపోయింది సరిగ్గా రియాక్ట్ అవుతుందో లేదో అని. ఇప్పుడైతే మనము మన వెనిగర్ యాడ్ చేసుకున్నాం. యూజువల్గా ఈ ఏజ్ పిల్లలకి కెమికల్ రియాక్షన్ గురించి చెప్తే అర్థమవుతుంది, కానీ ఈ ఎక్సైట్మెంట్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్, సైన్స్ ఎక్స్పెరిమెంట్లో ఉంటుంది. బట్ కొంచెం ఊహ తెలిసిన పిల్లలు ఎవరైతే 5th 6th క్లాస్ తర్వాత కెమిస్ట్రీ అవి కొన్ని ఐసీఎస్సీ సిబిఎస్ఈలు స్టార్ట్ అవుతాయి కదా, అలాంటి వాళ్ళకి మీరు రియాక్షన్ ఎందుకు వస్తుంది సోడా ఉప్పుతో వెనిగర్ కలిస్తే అన్నది చెప్పారనుకోండి, వాళ్ళకి ఫర్ ఎవర్ గుర్తుంటుంది అన్నమాట చదువు ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపిస్తే ప్రాక్టికల్గా. చూసారా ఇక్కడ మాకు కొంచెం స్టార్టింగ్ పొంగు బాగా రాలేదు, అంటే మేము పేషెన్స్ వహించలేదులేండి, అందుకని కొంచెం మళ్ళీ యాడ్ చేసాము. చాలా అంటే చాలాసేపు, ఒక 2-3 మినిట్స్ స్లోగా కెమికల్ రియాక్షన్ అయితే రిలీజ్ అయ్యి ఇలా వచ్చిందన్నమాట. సో మొత్తానికైతే నిన్నటికి యాక్టివిటీ ఫినిష్ అయింది. మరి నెక్స్ట్ ఏంటి, రేపేంటి అని నేను ఇంకా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోయాను. ఎలాగో రేపు హాలిడే కదా, రేపు చూసుకుందాంలే అని. రేపు ఇన్ ద సెన్స్ అంబేద్కర్ జయంతి రోజు, అంటే ఆ రోజు మాకు ఒక ప్లాన్ ఉంది మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇన్వైట్ చేస్తున్నారు, అసలు అవ్వలేదు వెళ్ళడానికి. సో ఈ వీక్ వచ్చాము, అక్కడ ఏం చేసుకున్నాము ఎంజాయ్ చేసామన్నది కూడా చిన్న క్లిప్ మాత్రం యాడ్ చేశాను. నేను యూజువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించను, వాళ్ళని అంటే ఇబ్బంది పెట్టడం ఫోర్స్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అందుకని. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తా చూడొచ్చు. సో ఇది మొత్తానికి వాల్కానిక్ రియాక్షన్ని ఇంట్లో సృష్టించాము. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా వస్తుంది కదా. ప్రణవ్య మా కజిన్తో డ్రాయింగ్స్ అవన్నీ వేసుకుని స్టోరీస్ అవన్నీ చదువుతుంది అన్నమాట ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో నేను. అండ్ ఫ్రైడే మార్నింగ్ ఇలా బయలుదేరి వచ్చే టైంకి మంచి రెయిన్. సో టైంకి మనము వెళ్ళిపోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ క్యాంప్కి పెట్టే డబ్బుల్లో మేము 2 and 4 కూడా వెళ్ళొచ్చేయచ్చు అనే ఉద్దేశంలో వీ ఆల్వేస్ ప్రిఫర్ మెట్రో. వాళ్ళు మమ్మల్ని హైటెక్ సిటీ దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఈవినింగ్ తన వర్క్ అవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా చాట్ చేసింది అన్నమాట సరదాగా. కానీ ఇవాళ చాలా ఉక్క కాకినాడలో, వైజాగ్లో, మన కోస్టల్ ఆంధ్రాలో ఉన్న ఫీలింగ్ అయితే తెప్పించేసింది హైదరాబాద్. నేను 2012-13 ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంత లేదు, డ్రై వెదర్ ఉంటుంది అంతే. సమ్మర్ కూడా బాబోయ్ చాలా హ్యూమిడ్ అయిపోయింది. సో చాట్ రెసిపీ చాలా సింపుల్, దీన్ని గ్రీన్ పీస్ నానపెట్టేసి అవి పొటాటో, క్యారెట్, టొమాటో అన్నీ వేసి మమ్మల్ని బాయిల్ చేసేమని తను మీటింగ్ అయ్యేలోపు సాల్ట్ పసుపు వేసి మేము చేసేసాము. ఇక్కడ తను డ్రై మ్యాంగో పౌడర్,
చాట్ మసాలా, కశ్మీరీ టీకాలాల్, ధనియా పొడి, జీరా పొడి, ఒకదాని తర్వాత ఒకటి ఆల్ పొడి యాడ్ చేసేయడం జరిగింది. కలర్ కోసం కశ్మీరీ టీకాలాల్, కారం కోసం ఆశీర్వాద్ ఉప్పు, ఐ మీన్ ఉప్ప కాదు కారం. ఏం మాట్లాడతానో ఒక్కొక్కసారి నాకే తెలియదు తెలుసా. చాలా కేర్ఫుల్గా మాట్లాడాలన్న ఉద్దేశంలో తడబాటు జరుగుతూ ఉంటుంది. మొత్తానికైతే ఇవాళ నైట్ అవుట్ ఇక్కడే అన్నమాట. సాటర్డే వెళ్ళిపోతాం, మార్నింగ్ మళ్ళీ ప్రణవ్యకి స్కూల్లో పేరెంట్ మీటింగ్ అన్నీ ఉంటాయి రేపు అని చెప్పి. సో నాకు ఇంక ఇప్పుడు 7:00 ఆ టైంలో ఖాళీగా ఉంటే అయ్యో వీడియో పెట్టలేదు ఎందుకు మిస్ అవడం, ఉన్నవేవో క్లిప్స్ ఇవి యాక్చువల్గా మా ఫ్యామిలీలో గ్రూప్లో పోస్ట్ చేసుకోవడానికి వాళ్ళందరినీ ఏడిపించడానికి నేను తీసిన క్లిప్స్ అన్నమాట. సో అందుకని నేను ఉంచింది, నేను ఇలా కొంచెం స్లో మోషన్ పెట్టి పెట్టాను అనమాట. సో మొత్తానికైతే చాట్ మీద యూజువల్గా సమోసా చాట్ అనుకోండి, సమోసా వేసి చాట్ వేస్తాం కదా, ఇంట్లో చేసుకున్నాం కాబట్టి సమోసా నేను చేయలేదండి. చాలా అనిపించింది, మంచి ప్రోటీన్, ఇది వెజిటబుల్ చాటే కదా, దానిలో రా ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన కార్న్ఫ్లేక్స్, పల్లీలు అనమాట. సో ఇవి వేడి వేడిగా స్నాక్ కమ్ డిన్నర్ ఇదే మాకు ఇవాళ, ఎంజాయ్ చేసాం మొత్తానికి. సో ఇక్కడ కొన్ని నేను క్లిప్స్ యాడ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్లో చూడండి, ప్రణవ్య చేసిన ఇమిటేషన్ కావచ్చు, వీడియో నేను ఎలా వ్లాగ్ చేస్తానో ఆ వ్లాగింగ్ స్టైల్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, టుడే దిస్ ఇస్ మై మామయ్యస్ హౌస్. దిస్ ఇస్ మై మామస్ హౌస్. ఐల్ ట్రై టు స్పీక్ ఇట్ దెన్. హలో ఎవ్రీవన్, ఇది మా మామ హౌస్. ఇక్కడ మేము పార్టీ చేసుకుని చాట్ చేసుకుంటాం. సో ఇది మా పార్టీ డ్రెస్, ఇది మా మమ్మీ పార్టీ డ్రెస్, ఇది మా అక్క అక్క. సో షీస్ మేకింగ్ చాట్. సో షీస్ మేకింగ్ చాట్. షీ స్మాష్డ్ సో హార్డ్ అండ్ షీస్ cutting on here. So she's going to say hi. Akka, say hi. ఎక్కడో ఉండరండి శత్రువులు, కూతురు రూపంలో ఇంట్లోనే ఉంటారని త్రివిక్రమ్ శ్రీనివాస ఆ మూవీలో ఊరికే డైలాగ్ రాయలేదని ఈ మధ్య నాకు బాగా కనువిప్పు కలుగుతోంది. నన్ను ఇమిటేట్ చేస్తుందో తెలీదు, వేరే వేరే యూట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్స్ ఏవో చూస్తూ ఉంటుంది కదా, కార్టూన్వి వాటివి కిడ్స్ రిలేటెడ్వి, అందులో చూసి కాపీ చేసిందో తెలియదు కానీ మొత్తాన్ని ఇంట్లో వ్లాగర్ తయారైపోయిందండి. నాకైతే ఏమంటారు, అసలు వచ్చే ఆ 100 views కూడా డైవర్ట్ చేసుకుని తన వైపు మళ్ళించేసుకుంటుందేమో అని టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఇక పైన ఈ పాప లేనప్పుడే వీడియోలు చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను అన్నమాట, పోటీని తట్టుకోలేక ఇంట్లో ఇంట్లో పోటీని. వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే, పెద్దగా ఏం లేవు క్లిప్స్ కూడా షేర్ చేయడానికి. వెల్ ఇంకేమైనా ఈవినింగ్ మేము ఎంజాయ్ చేస్తే పెట్టగలిగే ఉంటే ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.